చేస్తుంది కరోనా. ఎందుకంటే ఇక్కడ ఇంత తక్కువ వందల సంఖ్యలో ఎగబడుతున్నాం. మీరు ఏం చేస్తారు? ఎప్పుడు ఉంటుందో తెలియదు. మీకేం పర్లేదు, ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు డేట్ ఇచ్చేసి 10 రోజులు ఇవ్వండి. వాళ్ళకి 10 రోజుల తర్వాత వచ్చి చూసుకుంటాం. ఏం లేకుండా వాళ్ళకి ఇబ్బంది మనకి చేస్తే కరోనా సెకండ్ ఫేజ్ చాలా ఉధృతంగా విస్తారంగా ప్రమాదకరంగా ఉంది. విజయవాడ నగరములో కూడా వేల కేసులు వస్తా ఉన్నాయి. ప్రభుత్వం చెప్పే లెక్కలన్నీ తప్పుడు లెక్కలు. పరీక్షలు చేయట్లు అందరికీ, ఇంకా లెక్కలు ఎక్కడ వస్తాయి? పరీక్షలు చేసిన తర్వాత వారం రోజులు కూడా రిపోర్ట్ చాలా చోట్ల, ఇంకా లెక్కలు ఎక్కడ ఉంటాయి? కొన్ని లెక్కలు ఎలా ఉగల లెక్కలు ఇచ్చారా లేదా వేరే సంగతి. రిపోర్టులు త్వరగా రాకపోవటం, పరీక్షలు తగినంతగా చేయకపోవటం వలన ఎవరైతే కరోనా పాజిటివ్ ఉన్న వాళ్ళు వాళ్ళు తెలియట్లా. దీనివల్ల ఇంకో 100 మందికి ఒకళ్ళ నుండి ఇది త్వరగా విస్తరిస్తా ఉంది. అంటే దీనివల్ల ప్రభుత్వం గుర్తించట, పరీక్షలు తొందరగా చేసి టెస్ట్ తొందరగా చేసి టెస్ట్ రిజల్ట్ తొందరగా వస్తే పేషెంట్ని కోవిడ్ వచ్చేటువంటి వాళ్ళని నియంత్రించడానికి అవకాశం వస్తుంది. దీనివల్ల వాళ్ళకి ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉండదు, వైద్యం చేయాల్సిన అవసరం ఉండదు, ఆక్సిజన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అటు రోగులకి ఉపయోగం, ప్రభుత్వానికి శ్రమ లేకుండా ఉంటుంది. ఈ టెస్టులు సరిగ్గా చేయకపోవడం వల్ల త్వరగా విస్తరించి అది ఇంకా ఎక్కువ మందికి సోకటానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వం గుర్తించట్ల ఇప్పుడు కొన్ని చోట్లే పరీక్షలు చేస్తున్నారు, ఆ పరీక్షలు కూడా చాలా తక్కువగా చేస్తున్నారు. దీంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రెండు వారం రోజులు మేము పరిశీలించాం. కండ్రికలో ఉన్నటువంటి ఆసుపత్రి, శాంతినగర్, సింగనగర్ లో ఉన్న ఆసుపత్రుల్లో పరిశీలిస్తే 20వ తారీఖు ముందు చేసినటువంటి టెస్టులు కూడా 27వ తారీఖు వచ్చినా ఇంతవరకు రిజల్ట్ రాలా. కాబట్టి ఇంకా గవర్నమెంట్ మేము అయి చేస్తాం ఇది చేస్తామని చెప్పడం అర్థమే ఉంది. కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది ఎలాగో. మోడీ గారి ఎలక్షన్ తప్ప ఇంకేమీ పట్టించుకున్నట్టు లేడు. రాష్ట్రాల మీదకి నెట్టేసి ఆయన చేతులు తెలుసుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళకి ల్యాప్టాప్ ఇస్తాను, ఇంటర్నెట్ ఇస్తాను, సంక్షేమ పథకాలు ఇస్తానన్నారు. ఇవన్నీ చేయండి, కానీ అసలు కరోనాలో ఉంటే దీని గురించి మీ శ్రద్ద, దీని గురించి మీ సమీక్షలు, దీని గురించి చర్యలు అది వాళ్ళ అవసరం. తర్వాత ఇవన్నీ ఒక 10 రోజులు అయినా మిగతాయి చేసుకోవచ్చు పనులు. అత్యవసరమైన దీని మీద దృష్టి పెట్టకపోవడం గవర్నమెంట్ యంత్రాంగంలో కానీ అధికారులు కానీ సిబ్బందిలో కానీ వీళ్ళందరిలో ఒక నిర్లిప్త భావన ఏర్పడింది. కిందటి సంవత్సరం ఉన్నంత వేగం కూడా ఇప్పుడు కనపడ్ల. ఇప్పుడేమో కరోనా వేగంగా ఉంది, ప్రభుత్వ చర్య మాత్రం నష్టాలకరిస్తా ఉన్నా. మరి వాళ్ళ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, విజయవాడలో ఉన్న మంత్రులు ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు, చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవాలకి మీకు ఇవాళ ఇంకా 4 రోజులు పోయిన తర్వాత చేసుకోండి. చెక్కులు మీరు వెళ్ళపోయిన వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయి, ఇవి ఆపండి. ఇవి కాదు, మీరు గవర్నమెంట్ ఆసుపత్రిలో కూర్చోండి, ఎక్కడెక్కడ ఏమి లోపాలు ఉన్నాయి చూడండి, ప్రజలకు బెడ్లు ఎవరికి దొరకట్లేదో చూడండి.